భారత దేశంలో హిమాలయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిమాలయ పర్వతాలలో ప్రసిద్ధ దేవాలయాలు చాలానే ఉన్నాయి. ఇక్కడే చాలా నదులు తమ ప్రవాహాన్ని ప్రారంభిస్తాయి. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలకు హిమాలయాలు నెలవు. ఋషులకు నెలవైన ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా ఆధ్యాత్మిక యాత్రలు సాగుతూనే ఉంటాయి. హిమాలయాల్లో ప్రతి ఏడాది సాగే ఋషికేశ్, అమర్నాథ్ యాత్రలతో పాటు శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర కూడా ఉంటుంది. జులై 7న శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర హిమాలయాల్లో ప్రారంభమైంది. శ్రీఖండ్ మహాదేవ్ యాత్రను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. మంచు కొండలు, నదులు, రాళ్ల మీద సాగే ఈ యాత్ర మొత్తం దూరం 32 కిలోమీటర్లు. పద్దెనిమిది అడుగుల ఎత్తులో భక్తులు యాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ ఎత్తైన ప్రాంతంలో ఆక్సిజన్ అందడం కొంచెం కష్టమనే చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లా జాన్ అనే ప్రాంతం నుంచి శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర ప్రారంభం అయింది. దేశం నలుమూలల నుండి ఋషి, మహాత్ముడు మరియు దేవత మాత అంబికా శ్రీఖండం కర్రతో యాత్రకు వెళ్లారు. జునా, అఖారా, హరిద్వార్, కాశీ, బరేలీ, యమునానగర్ నుండి వందలాది మంది ఋషులు మరియు సాధువులు ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజున శ్రీఖండ మహాదేవ్ కైలాష్ను సందర్శిస్తారు. జులై 7 నుంచి 20 వరకు జరగనున్న శ్రీఖండ మహాదేవ్ యాత్రకు అధికార యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేసింది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ యాత్రలో సింహగఢ్, తాచాడు, నయన్ సరోవర్, భీమద్వార్ మరియు పార్వతీబాగ్ వంటి అందమైన ప్రదేశాలను దాటిన తర్వాత శ్రీఖండ మహాదేవ్ దర్శనమిస్తాడు. ఈ యాత్రకు వెళ్లే భక్తులు తమ వెంట బలమైన కర్ర, గ్రిప్ షూస్, రెయిన్ కోట్, గొడుగు, డ్రై ఫ్రూట్స్, వెచ్చని బట్టలు, టార్చ్ మరియు గ్లూకోజ్ వంటి వాటిని తీసుకెళ్లాలి. ఇక్కడి స్థల చరిత్రను తెలుసుకుంటే, పూర్వకాలంలో భస్మాసురుడు అనే రాక్షసుడు ఇక్కడే తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకున్నట్లుగా, శివుడు భస్మాసురుడికి ఇక్కడే వరం ఇచ్చినట్లుగా చెబుతుంటారు. ఈ యాత్రకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.